అలసిన వారిని ఊరడించు మాటలు. సహోదరు బక్సింగారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 22. ఈరోజు వాక్య భాగము, పైనుండి శక్తి పొందు వరకు అని చెప్పాను. లూకాసు వార్త 24:49. తాము చేపల పట్టకు వెళ్ళిన గలలియాలోని తిబేరియా సముద్రము నొద్ద ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యాను. శిష్యులు రాత్రంతయు ప్రయాసపడిరి గాని ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు వారికి కనబడి, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాను. వారు లేదని చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను. వెంటనే వారాయనకు విధేయత చూపిరి. చేపలు విస్తారముగా పడినందున వారు వల్లాగలేకపోయిరి. అది 153 గొప్ప చేపలతో నిండియుండెను, అయినను వల పిగల్లేదు. యోహాను సువార్త 21:12. ఈ అద్భుతము ద్వారా ప్రభు తన శిష్యులకు తన సేవలో సమృద్ధిగా ఫలవంతముగు పరిచర్య యొక్క రహస్యమును తెలియజేశాను. మనలో చాలామంది ఎంతో ప్రయాసపడుదము గాని ఫలమును చూడలేము. మనము మన సొంత ఆసక్తి మీద, జ్ఞానం మీద అధికముగా ఆధారపడుదము. మనము సామాన్య విషయములలో కూడా దేవుని ప్రణాళికను తెలుసుకును రహస్యమును ఎరిగి ఉన్న ఎడల దేవుడే వచ్చి మన ప్రయాసను ఫలవంతముగా చేయుటను కనుగొందుము. మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితముల కొరకైన దేవుని పరలోకపు ఏర్పాటులోనికి మనం వచ్చిన ఎడల మనము పునరుద్ధాన శక్తిని పొందగలము. అదే సమయంలో చేపలు ఏ విధముగా యేసు ప్రభువు వల్లోనికి వెళ్ళమని ఆజ్ఞాపించగానే అవి ఏమాత్రము పోరాటము లేకుండా విధేయత చూపినవో, అట్లే మనము కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన అడిగిన దాన్ని చేసి మన్నుండి ఆయన కోరిన దాన్ని ఇవ్వవలనని తన శిష్యులకు నేర్పించాను. సృష్టికర్త యొక్క స్వరమును వినగానే ఆ గొప్ప చేపలు ఎటువంటి పోరాటము లేకుండా ఎంత క్రమమైన పద్ధతిలో ఆ వల్లోనికి వచ్చినవి. అదే విధముగా మనము కూడా ఆయన సేవలో ఎటువంటి అసూయలు, పోరాటములు లేకుండా మనల్ని మనము ఆయన అధికారము క్రిందకు తెచ్చుకొనవలెను. శిష్యులు దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యోహాను సువార్త 21:9. వారు తనకు విధేయత చూపుటచే వారి అవసతుల కొరకైన ఏర్పాట్లన్నీ ఆయన చేయుటను ప్రభు వారికి చూపించాను. అది మనకు కూడా వర్తించును. వారిని వెచ్చగా ఉంచుటకు, ఆయన వాటిని సిద్ధము చేయుటకు ఏ ప్రేమను కనపరచెను, ఆ ప్రేమను నిప్పు తెలియచేయుచున్నది. ఆయనకు సంపూర్ణముగా లోబడి ఆయన సేవలో మనం అనుభవించు ఆత్మ యొక్క సంపూర్ణతను గూర్చి కూడా నిప్పు తెలియజేయుచున్నది. ఆయన ఆజ్ఞలను అనుసరించి మనము చేసిన సేవ ద్వారా సంపాదించబడిన ఆత్మలను గూర్చి ఈ చేపలు తెలియజేయుచున్నవి. అనుదినము అధిక బలమును పొందుటకు మనము తీసుకొను దేవుని వాక్యమును గూర్చి ఆ రొట్టె తెలియజేయుచున్నది. ప్రభువు పేతురును ఈ విధముగా ప్రశ్నించాను.
యోహాను కుమారుడైన సీమోను, వీరికంటి నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? నా గొర్రెపిల్లను మేపుము, నా గొర్రెలను కాయము. యోహాను సువార్త 21:15-16. ఎప్పుడైతే ఆయన గొర్రెపిల్లను గొర్రెలను కాయుటకు మేపుటకు నేర్చుకుందమో అప్పుడే మన ప్రేమ నిజమైనదిగా కనబడును. అక్కరలో ఇతరులకు సహాయపడట ద్వారా సంతోషముతో సమర్పణతో ఒకరి భారములు ఒకరు భరించడం ద్వారా మన గొప్ప ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమగల హృదయమునకు సంతృప్తిని తీసుకుని రాగలము. ప్రైజ్ ది లార్డ్.